టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన అనుష్క ఇప్పుడు కొంత విరామం తీసుకుంది. అరుంధతి, బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాల్లో అనుష్క నటించిన పాత్రకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అగ్ర హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది అనుష్క. టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన సూపర్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అనుష్క బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అయితే ఆమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క కొంత విరామం తీసుకొని తిరిగి ముఖానికి మేకప్ వేసుకోనుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సైలెన్స్ అనే సినిమా చేయబోతుంది. రీసెంట్గా అనుష్క ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టింది. తనకెంతో ఇష్టమైన అసిస్టెంట్ దూరం అవ్వడం చాలా బాధగా ఉందని పోస్ట్ చేసింది. తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వ్యక్తి వర్ధంతి సందర్భంగా అతనితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. రవి అనే వ్యక్తి అనుష్క దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుండేవాడు. పేరుకి అసిస్టెంట్ అయిన ఫ్యామిలీ మెంబర్లా చూసుకునేది అనుష్క. రవి అనుష్కను అక్క అని పిలుస్తుండేవాడు. అయితే షూటింగ్ నిమిత్తం తెల్లవారుజామున కృష్ణనగర్ నుంచి తన టూ వీలర్పై అనుష్క ఇంటికి వెళ్తుండగా మాదాపూర్ సైబర్ టవర్స్ దగ్గర టిప్పర్ డీ కొట్టింది. రవి అక్కడికక్కడే మరణించాడు. మనం బాగా ఇష్టపడిన వారు మనల్ని వదిలి వెళ్ళినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. నువ్వెప్పుడు నా హృదయంలో నిలిచి ఉంటావు, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్గా పోస్ట్ చేసింది అనుష్క. మరి అనుష్క ఇంటిలో జరిగిన ఈ విషాదంపై మీ సంతాపాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.